Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Delhi paratalo miss ayindi ide. Kotta samvatsaram vostune Jagan Delhi tour pettukunnaru. Rendu rojula paatu ayana busy ga gadiparu. Pradhani Narendra Modi tho paatu paluvuru kelaka mantrulnu kuda kalisaru. APLoni aneka samasyala meeda vinati patralu samarpincharu. ముఖ్యమంత్రి ఆఫీస్ తెలియజేసిన ప్రకారం చూస్తే జగన్ ఈసారి చాలా మంది కేంద్ర మంత్రులతో భేటీలు వేశారు. అయితే ఈసారి జగన్ టూర్లో మిస్ అయింది ఒకటి ఉంది అంటున్నారు. అదేంటి అంటే కేంద్ర హోంమంత్రిగా అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా పెద్ద సలకాయగా వ్యవహరిస్తున్న అమిత్ షాతో జగన్ భేటీ లేకపోవడమే అంటున్నారు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తప్పనిసరిగా అమిత్ షాని కలిసి వస్తున్నారు. ఆయనతో గంటకు పైగా సమావేశం అవుతారు కూడా. ప్రధానిని కలవకపోయినా అమిత్ షాను కలవడంతోనే జగన్ ఢిల్లీ టూర్ ముగుస్తూ వస్తోంది. ఈసారి జగన్ ఢిల్లీ టూర్ లో కూడా అమిత్ షాతో భేటీ ఉంటుంది అని ప్రచారం అయితే సాగింది. షెడ్యూల్లో మరి ఉందో లేదో తెలియదు కానీ మోడీ తర్వాత అమిత్ షాను జగన్ కలుస్తారు అని మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ జగన్ మోడీని కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన వంటి వారితో ఆయన సమావేశాలు జరిపారు. ఇంతమందిని కలిసినా అమిత్ షాతో మాత్రం భేటీ లేకపోవడం మీదనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అమిత్ షా మధ్య తిరుపతి వచ్చి ఏపీలోని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించారు. ఏపీలో వైసీపీను టార్గెట్ చేయాలని కూడా కోరినట్లుగా వార్తలు వచ్చాయి. నాటి నుంచే ఏపీ బీజేపీ దూకుడు పెంచింది. ఒక విధంగా ఏపీలో వైసీపీ బీజేపీల మధ్య రాజకీయ వేడి బాగానే రాజుకుంటోంది. ఈ కీలక సమయంలో జగన్ ఢిల్లీ టూర్ ద్వారా అమిత్ షాను కలుస్తారని అంతా అనుకున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఏపీ బీజేపీ దూకుడుకు కళ్ళెం వేస్తారని కూడా చర్చ సాగింది. కానీ ఏ కారణం చేతనో జగన్ అమిత్ షాను కలవకుండానే వెనుదిరిగారు. దీంతో జగన్ ఢిల్లీ టూర్ పూర్తిగా అధికారికంగానే సాగింది అని అంటున్నారు. రాజకీయంగా వ్యూహాలకు తగు లేకుండా సాఫీగానే సాగిపోయింది అని కూడా చెబుతున్నారు. ఇక కేంద్రానికి ముఖ్యమంత్రి హోదాలో విన్నపాలు చేయడం మామూలు విషయమే. దానిమీద కేంద్రం స్పందన ఎలా ఉంటుంది అంటే జవాబు చెప్పడం సులువే. ఇప్పటికి 2 నెలలుగా జగన్ కనీసం 6-7 సార్లు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. వెళ్లిన ప్రతిసారి ఏపీకి సాయం చేయాలని కోరుతూ వచ్చారు. కానీ కేంద్రం మాత్రం తాను అనుకున్నదే చేస్తోంది. ఈసారి జగన్ ఢిల్లీ టూర్ వల్ల కూడా పెద్దగా ఏపీకి ప్రయోజనం వనగురుతుందా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రత్యేక హోదా అన్నది కేంద్రానికి ముగిసిన అధ్యాయం. ఇక పోలవరం విషయానికి వస్తే ఇరిగేషన్ కాంపౌండ్ ఖర్చునే భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దానికి మించి పైసా ఇచ్చేది లేదని అంటోంది. విభజన తర్వాత రెవెన్యూ లోటును పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పినా కూడా 7 ఏళ్ల కాలంలో ఇచ్చింది 4,500 కోట్లే. ఇంకా 18,000 కోట్ల బకాయి ఉంది. అది ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తారు అన్నది ఎవరూ అనుకోలేదు కూడా. ఒకవేళ ఇచ్చినా 1,000-2,000 వంతున మరో 10 ఏళ్లకు గాని అది పూర్తిగా ఇవ్వగలరేమో. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 6,000 కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకోదు. ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో రాజకీయ ఆశలు ఉన్నాయి. మీరు ఆ వివాదాన్ని పరిష్కరించుకోండి అంటుంది కేంద్రం. సో అది కూడా అయ్యేట్లు లేదు. మరి అప్పులు తెచ్చుకోవడానికి పరిమితి పెంచమని జగన్ కోరారు. ఏపీలో రాజకీయంగా బలపడాలని చూస్తున్న బీజేపీ జగన్ కు ఆ విసులుబాటు కల్పిస్తుంది అని ఎవరూ అనుకోరు. మొత్తానికి జగన్ ఢిల్లీ 2 రోజుల పర్యటనలో ఆర్థిక అంశాలు ఏవి పెద్దగా పరిష్కారం అయ్యేవి కాదని అంటున్నారు. పరిపాలనకు సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే అది కదిలి వీలవుతుంది. ఏది ఏమైనా కేంద్రంలో కీలకంగా ఉంటూ చక్రం తిప్పుతున్న అమిత్ షాను కలవకుండా జగన్ వెనుదిరగడం చూస్తే ఏపీలో రాజకీయంగా వైసీపీ మీద బీజేపీ గురిపెట్టినట్లే అనుకోవాలని అంటున్నారు.